హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చాలా పాతకాలమైన ఈజీ రెసిపీ వంకాయ బాజీని చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ చేసేదన్నమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో వంకాయని ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టేసిన వాళ్ళకి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఎలా చేయాలి దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి చూద్దాం మనకి వంకాయ బాజీ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ దీనికి సో ఒక పెద్ద వంకాయ కొంచెం కొత్తిమీర ఒక చిన్న అల్లం మొక్క నాలుగు వెల్లుల్లి రెప్పలు రుచికి సరిపడా అంటే మన కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు సో ఫస్ట్ ఏం చేయాలంటే వంకాయని కొంచెం కడుక్కొని ఇలా కాల్చుకోవాలన్నమాట సో డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకునే కంటే మనకి ఇప్పుడు పులికాయలు చేసుకునేది ఒకటి ఉంటుంది కదండి దాని మీద పెట్టుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర అది లేదు అందుకని నేను ఇలా డైరెక్ట్గా కాల్ చేస్తున్నాను సో మొత్తం కాల్ చేసిన తర్వాత ఇలా అవుతుందనమాట ఆ స్కిన్ కూడా చాలా ఈజీగా తీసేయచ్చు మనం బాగా కాలిపోవాలి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో తొక్కు తీసినప్పుడు ఇలా తీసేసుకోవాలి సో ఇలా తీసేసుకున్న తర్వాత మనకి వంకాయ ఇలా తయారవుతుంది సో దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను పేస్ట్ చేసేయకుండా కొంతమంది అయితే పేస్ట్ చేసేస్తారు మిక్సీలో వేసేసి కానీ నాకు అలా నచ్చదు అందుకని నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను దీన్ని కొంచెం పెద్ద సైజ్ ముక్కల్లాగా సో ఇది కట్ చేసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టేసుకోవాలి దీన్ని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇందాక మనం కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం తీసుకున్నాం కదా దాన్ని ఒక మిక్సీలోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకోకూడదు వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే జస్ట్ ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలన్నమాట అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి అంటే మనం ఈ బాచీలోకి సరిపడంత సాల్ట్ మొత్తం కూడా దీంట్లోనే వేసుకోవాలన్నమాట సో దీన్ని మనం మిక్సీ పెట్టుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టమైతే ఇందులో కాస్త జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు ఆ ఫ్లేవర్ అంతగా నచ్చదు కాబట్టి నేను జీలకర్ర యాడ్ చేసుకోవట్లేదు చూసారు కదా మెత్తని పేస్ట్ కాకుండా కాస్త బరకగా ఇలా మనం పేస్ట్ చేసుకోవాలి కావాలంటే ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేసుకోవచ్చు సో నేనైతే వేసుకోవట్లేదు చూసారు కదా వంకాయ నేను ఎలా చేశానో చిన్న చిన్న పీసెస్ లాగా అది ఇలా తయారవుతుంది సో మనకి పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ అయింది కాల్చిన వంకాయ కూడా రెడీ అయిపోయింది కాబట్టి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళచ్చు సో ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం కాస్త ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి సో మనం ఇందులో పచ్చిమిరపకాయ పేస్ట్ వాడుతున్నాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మంచిది ఎందుకంటే మనం అంత కారాన్ని బేర్ చేయలేం కదా అందుకని సో ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలన్నమాట సో మనం పేస్ట్ చేసేటప్పుడే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి బాగుంటుంది ఆ పచ్చిమిరపకాయ ముక్కలు నోటికి తగిలినప్పుడు ఉప్పొప్పగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా చక్కగా వేగేంత వరకు ఒక పది నిమిషాలు పది నిమిషాలు అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా వేపుకోవాలన్నమాట అప్పుడు అందులో ఉండే అతికారం ఏదైతే ఉంటుందో ఆ అతికారం అనేది కాస్త తగ్గుతుంది సో ఇందులో మనము ఎక్స్ట్రా కారం పొడి కానీ ఎండుమిరకాయలు కానీ అలాంటివి ఏమి యాడ్ చేయమండి అందుకని ఇదే కారం మనకి సో ఇలా వేపుకున్న తర్వాత మనం వంకాయ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి సో కలిపేసుకున్న తర్వాత ఇంక ఇందులో యాడ్ చేసుకోవాల్సింది ఏం లేదండి సో ఇక్కడితో ఈ వంకాయ బాజీ కంప్లీట్ అయిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా సో వంకాయతో ఎప్పుడూ ఒకే రకం రెసిపీస్ చేసుకొని చిరాకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ మీకు ఇష్టమైతే ఇందులో కాస్త నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు చాలా బాగుంటుంది ఐ థింక్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్